ఈ వీడియో ద్వారా క్వశ్చన్ ట్యాగ్స్ గురించి వివరణ ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ ట్యాగ్ అనేది అత్యంత సులభంగా మనం ఒక మార్కుని ఎగ్జామ్లో సంపాదించుకోవచ్చు. అయితే ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడడం ద్వారా క్వశ్చన్ ట్యాగ్ అనేది ఎంత క్లిష్టంగా ఇచ్చినప్పటికీ మీరు ఖచ్చితంగా క్వశ్చన్ ట్యాగ్లో ఇచ్చిన ప్రశ్నకు ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మొట్టమొదటిగా మనం నెగిటివ్ వర్డ్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. నో కానీ, నాట్ కానీ, నే కానీ, నైదర్ కానీ, నార్ కానీ, లిటిల్, ఫ్యూ, సెల్డమ్, హార్డ్లీ ఇలాంటి వర్డ్స్ కానీ సెంటెన్స్లో ఉన్నట్లయితే ఆ సెంటెన్స్ని నెగటివ్ సెంటెన్స్గా తీసుకోవాల్సి ఉంటుంది. అదే పాజిటివ్ సెంటెన్స్ అంటే ఏ లిటిల్ ఏ ఫ్యూ, ఏ లిటిల్ ఏ ఫ్యూ ఉంటే ఈ సెంటెన్స్ని పాజిటివ్ సెంటెన్స్గా తీసుకోవాల్సింది. అయితే ఈ వర్డ్నే ఎందుకు ఇక్కడ చెప్పడం జరిగిందంటే ఇక్కడ లిటిల్కి ముందు ఏ ఉంటే పాజిటివ్ సెంటెన్స్ అంటున్నాము, ఫ్యూకు ముందర ఏ ఉంటే పాజిటివ్ సెంటెన్స్ అంటున్నాము, ఇక్కడ ఏ లేకుంటే నెగిటివ్ సెంటెన్స్ అని అంటున్నాం. ఇక్కడ లిటిల్ మాత్రమే ఉంది, ఇక్కడ ఫ్యూ మాత్రమే ఉంది, ఇక్కడ ముందు పక్క ఏ అనేది లేదు. సో ఏ లేకుండా ఉంటే ఈ రెండు వర్డ్స్ నెగిటివ్ వర్డ్స్గా మారిపోతాయి. అయితే మనం టోటల్గా క్వశ్చన్ ట్యాగ్లో కానీ తీసుకున్నట్లయితే టైప్ ఆఫ్ సెంటెన్సెస్, క్వశ్చన్ ట్యాగ్లో ఇచ్చే సెంటెన్సెస్ అన్నీ కూడా మూడు రకాలుగా మనం విభజించవచ్చు. హెల్పింగ్ వెర్బ్తో ఇచ్చేటటువంటి క్వశ్చన్ ట్యాగ్ సెంటెన్సెస్, మెయిన్ వెర్బ్తో ఇచ్చేటటువంటి క్వశ్చన్ ట్యాగ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్స్తో ఇచ్చేటువంటి క్వశ్చన్ ట్యాగ్ సెంటెన్స్. అయితే మొట్టమొదటిగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది హెల్పింగ్ వెర్బ్స్. హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఈజు, యాము, ఆరు, వాజు, వర్రు, డూ, డస్, డిడ్, హ్యావ్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, కెన్, కుడ్డు, షుడ్డు, మే, మైట్, విత్, విల్లు, వుడ్ ఇలాంటి వర్డ్స్ ఉన్నట్లయితే వీటన్నింటిని మనం హెల్పింగ్ వెర్బ్స్ అని అంటాము. ఏదైనా ఒక సెంటెన్స్ని ఖచ్చితంగా హెల్పింగ్ వెర్బ్తో అయినా రాయొచ్చు, లేదంటే మెయిన్ వెర్బ్తో అయినా కూడా రాయొచ్చు. అంటే ఒక సెంటెన్స్లో ఖచ్చితంగా హెల్పింగ్ వెర్బ్ అన్న ఉంటుంది, మెయిన్ వెర్బ్ అన్న ఉంటుంది, అప్పుడే దాన్ని మనం సెంటెన్స్ అని అనగలుగుతాము, మరియు ఆ సెంటెన్స్ మీనింగ్ఫుల్గా కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మనం క్వశ్చన్ ట్యాగ్లోకి వెళ్లే ముందు మొట్టమొదటి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏందో తెలుసుకోవడం జరిగింది. వీటిని ఈ సెంటెన్స్ ఈ వర్డ్స్ ఉన్నట్లయితే దాన్ని హెల్పింగ్ వెర్బ్స్ అని, ఈ వర్డ్స్ని హెల్పింగ్ వెర్బ్స్ అంటాం. అయితే క్వశ్చన్ ట్యాగ్లో మరొకటి ఏంటంటే ఖచ్చితంగా మనం క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు కాంట్రాక్ట్ ఫామ్లోనే రాయాలి, కాంట్రాక్ట్ ఫామ్లో రాయాలి. అంటే వాజు నాట్ అని రాయకూడదు, వాజ్ అంటే రాయాలి. వాజ్ పక్కన ఎన్ పెట్టి అపాస్ట్రఫీ పెట్టి టీ పెట్టి రాయాలి. డూ నాట్ అని రాయకూడదు, డూ డోంట్ అని రాయాలి. డూ రాసి ఎన్ రాసి అపాస్ట్రఫీ పెట్టి ఇలా రాయాలి. అంటే వీటిని కాంట్రాక్ట్ ఫామ్స్ అంటారు. క్వశ్చన్ ట్యాగ్లో ఖచ్చితంగా మనం అక్కడ రాసేటప్పుడు కాంట్రాక్ట్ ఫామ్లోనే క్వశ్చన్ ట్యాగ్ అనేది ఉంటుంది. వాజ్ నాట్ అని విడివిడిగా రాయటం, డూ నాట్ అని విడిగా రాయడం అనేది జరగకూడదు. వాజంట్, డోంట్, డిడెంట్, హ్యావంట్, ఓంట్, హ్యాడ్ నాట్, ఈజెంట్, ఆరెంట్, ఆరెంట్ ఇలా మనం క్వశ్చన్ ట్యాగ్లో ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఫామ్లోనే ఉండాలి. ఇలా కూడా ఎగ్జామ్లో ఇచ్చి కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. ఆర్ నాట్ ఉంటుంది, ఆరెంట్ ఉంటుంది, అక్కడ మనం తీసుకోవాల్సింది ఆరెంట్. అంటే కాంట్రాక్ట్ ఫామ్కి సంబంధించిన హెల్పింగ్ వెర్బ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంకో కండిషన్ ఏంటంటే సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్లో ఉంటే మనం క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగిటివ్లో రాయాల్సి ఉంటుంది. అదే సెంటెన్స్ నెగిటివ్లో ఉన్నట్లయితే క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్లో రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్స్తో కొన్ని సెంటెన్స్ని మనం చూస్తాం. హెల్పింగ్ వెర్బ్తో ఉండే సెంటెన్స్ని మనం క్వశ్చన్ ట్యాగ్ని ఎలా తయారు చేయాలి? హీ వాజ్ ఏ గుడ్ సింగర్. మరి దీనికి క్వశ్చన్ ట్యాగ్ ఏంటి? వాజ్ సీనా, ఈజ్ షీనా, లేకుంటే వాజ్ అండ్ షీనా, వర్ షీనా. అంటే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే సెంటెన్స్ని మొట్టమొదట అబ్జర్వ్ చేస్తే ఇది హెల్పింగ్ వెర్బ్తో ఉంది. హెల్పింగ్ వెర్బ్తో ఉన్న సెంటెన్స్ చాలా ఈజీగా క్వశ్చన్ ట్యాగ్ని మనం చేయవచ్చు. ఇక్కడ సెంటెన్స్ చూస్తే ఇక్కడ వాజ్ ఉన్నది, వాజ్ అనేది హెల్పింగ్ వెర్బ్. అయితే సెంటెన్స్ పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా అంటే సీ వాజ్ ఏ గుడ్ సింగర్ అంటే ఇక్కడ సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్లో ఉండే సెంటెన్స్ మనం ఏం చేయాలి? క్వశ్చన్ ట్యాగ్ తయారు చేసేటప్పుడు
నెగిటివ్లో తయారు చేయాలి. మరి హెల్పింగ్ వెర్బ్ ఏముంది ఇక్కడ? వాజ్ ఉంది. మరి దీనికి నెగిటివ్గా మార్చాలంటే ఏం చేయాలి? వాజ్ నాట్. అంటే కాంట్రాక్ట్ ఫార్ములేకి మారిస్తే ఏమవుతుంది? వాజ్ అంట్ అవుతుంది. మరి ఇక్కడ వాజ్ అంట్ అనేది ఎక్కడ ఉందో చూడాలి. వాషీ అనేది కాదు, ఈషీ కాదు, ఇక్కడ ఉంది. వాజ్ అండ్ షీ అనేది ఇక్కడ ఉంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి అంటే వాజ్ అండ్ షీ. మరి వాజ్ అండ్ షీ ఎలా వచ్చిందంటే, ఈ సెంటెన్స్ అనేది హెల్పింగ్ వెర్బ్తో ఉంది, హెల్పింగ్ వెర్బ్ వాజ్ ఉంది, ఇది పాజిటివ్లో ఉంది, దీనికి నెగిటివ్గా మారిస్తే వాజ్ అంట్ అయింది. ఇక్కడ ప్రొనౌన్ తీసుకుంటే షీ ఉంది కాబట్టి ఇక్కడ ఉండే ప్రొనౌన్ తీసుకుని వచ్చి తర్వాత పెట్టాల్సి ఉంటుంది. మరి వాజ్కి నాట్ చేస్తే వాజ్ అంట్, షీని ఈ పక్క తీసుకుని వస్తే తర్వాత క్వశ్చన్ ట్యాగ్ పెట్టాల్సి ఉంది. ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి, క్వశ్చన్ మార్క్ అనేది ఉంది కాబట్టి మిగతా ఆన్సర్ ఏంటంటే వాజ్ అండ్ షీ అనేది ఆన్సరు. ఇంకొక సెంటెన్స్ తీసుకున్నట్లయితే, షీ కాంట్ స్పీక్. షీ కాంట్ స్పీక్ అన్న దాంట్లో ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్లో ఉంది, షీ కాంట్ అని ఉంది. మరి ఇక్కడ నెగిటివ్లో ఉంది అంటే మనం దేంట్లో రాయాలి క్వశ్చన్ ట్యాగ్? పాజిటివ్లో రాయాలి. అంటే నాట్ తీసేసి రాయాలి. ఇక్కడ నాట్ తీసేస్తే ఏమొస్తుంది? కెన్ వస్తుంది. మరి ఇక్కడ ప్రొనౌన్ ఏముంది? షీ ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? కెన్ షీ వస్తుంది. మరి ఇక్కడ ఆన్సర్ కెన్ షీ అనేది ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది. మరి ఆల్రెడీ క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంది కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి అంటే కెన్ షీ అనేది ఆన్సర్ వస్తుంది. ఇంకో సెంటెన్స్ కానీ తీసుకున్నట్లయితే, ఐ ఆమ్ ఏ స్టూడెంట్లో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏముందంటే యామ్ ఉంది. మరి ఇది పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా అంటే పాజిటివ్లో ఉంది. మరి క్వశ్చన్ ట్యాగ్ దేంతో తయారు చేయాలి? నెగిటివ్తో తయారు చేయాలి. ఎప్పుడైనా యామ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ ట్యాగ్ రాయాలి అంటే యామ్కి నాట్ యాడ్ చేయకూడదు. యామ్ నాట్ అనేది యూసేజ్లో లేదు, అంటే ఉపయోగించడం లేదు. కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాల్సి వస్తుంది? ఆర్నే తీసుకోవాలి. ఇక్కడ పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్లోకి ఏం వస్తుంది? ఆర్ అంట అని వస్తుంది. ఆర్ అంటే తర్వాత ప్రొనౌన్ ఏముంది? ఐ ఉంది కాబట్టి ఆర్ అండ్ ఐ అనేది ఆన్సర్గా వస్తుంది. ఓకేనా? పాజిటివ్ సెంటెన్స్ ఉంటే యామ్తో కానీ ఉంటే ఖచ్చితంగా నెగిటివ్లోకి మార్చాలంటే ఆర్ తెచ్చుకొని ఆర్కి నాట్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐ ఆమ్ నాట్ ఏ లాయర్. ఇక్కడ సెంటెన్స్ ఇవ్వడమే హెల్పింగ్ వెర్బ్ నెగిటివ్లో ఉంది. నెగిటివ్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ మళ్ళీ పాజిటివ్లోకి రాసుకోవచ్చు, యామ్నే ఉపయోగించవచ్చు. యామ్నే నెగిటివ్లో ఉంటే మాత్రం యామ్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఐ తీసుకుని వచ్చి ప్రణవం ఇక్కడ యూజ్ చేయొచ్చు. కానీ పాజిటివ్లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆర్ తీసుకుని వచ్చి నాట్ మాత్రమే చేయాలి. అదే నెగిటివ్లో ఉంటే మాత్రం యామ్ తీసుకుని వచ్చి ఐ పెట్టి దీన్ని క్వశ్చన్ ట్యాగ్గా మార్చుకోవచ్చు. ఇంకా లత ఈజ్ నాట్ ఏ గర్ల్. ఇక్కడ ఈజ్ నాట్ అనేది నెగిటివ్ సెంటెన్సు, హెల్పింగ్ వెర్బ్తో ఉంది కాబట్టి ఈజ్ తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టాము. లతాకి ప్రణవం ఏమొస్తుంది? షీ వస్తుంది కాబట్టి షీ ఇక్కడ పెట్టాము. అదేవిధంగా దే డోంట్ కమ్ ఈ సెంటెన్స్లో నెగిటివ్ సెంటెన్సు, అక్కడ హెల్పింగ్ వెర్బ్ డోంట్ ఉంది కాబట్టి డూ తెచ్చుకున్నాము. ఆల్రెడీ అక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్లో రాయాలి కాబట్టి డూ దే అనేది ఆన్సర్గా రావడం జరిగింది. అదేవిధంగా ఇంకొక సెంటెన్స్ తీసుకుంటే, షీ షుడ్ అటెండ్లో ఇక్కడ అయితే ఇక్కడ ఉండే సెంటెన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ మారిపోయింది. మెయిన్ వెర్బ్తో కాకుండా ఇక్కడ కూడా హెల్పింగ్ వెర్బ్ ఉంది. షీ షుడ్ అటెండ్ దాంట్లో ఇక్కడ తీసుకున్నట్లయితే షుడ్ అనేది హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ ఉందా నెగిటివ్ సెంటెన్స్ ఉందా అంటే పాజిటివ్ సెంటెన్స్. షుడ్ అనేది హెల్పింగ్ వెర్బ్ కాబట్టి దీనికి నాట్ యాడ్ చేస్తే షుడ్ అంటే, ఇక్కడ ప్రణవం ఏముంది? యూ ఉంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమొస్తుందంటే షుడెంట్ యూ అనేది ఆన్సర్ వస్తుంది. ఇప్పటి వరకు మనం హెల్పింగ్ వెర్బ్తో ఈజీగా ఆన్సర్స్ని చేయగలిగాం. మరి మెయిన్ వెర్బ్స్తో వచ్చినప్పుడు ఎలా క్వశ్చన్ ట్యాగ్ చేయాలి? మెయిన్ వెర్బ్ వచ్చినప్పుడు మెయిన్ వెర్బ్తో ఉండే సెంటెన్స్లు అంటే హెల్పింగ్ వెర్బ్ ఉండదు కాబట్టి మనం దాన్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఐ కమ్ టు క్లాస్ రెగ్యులర్లీ. ఇక్కడ ఈజు వాజు ఆర్ అలాంటివి ఏమి లేవు, మెయిన్ వెర్బ్ ఉంది, కమ్ ఉంది. అయితే కమ్కి త్రీ ఫామ్స్ కూడా మనకు తెలిసి ఉండాలి. అయితే కమ్కి ఏం కమ్? మరి ఇక్కడ V1 ఉన్నది. కమ్ అనేది V1 కాబట్టి దీన్ని నెగిటివ్లోకి మార్చాలంటే హెల్పింగ్ వెర్బ్ ఖచ్చితంగా డూ తెచ్చుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఏముంది? పాజిటివ్ సెంటెన్స్. ఇది పాజిటివ్ అంటే నెగిటివ్లోకి మార్చుకోవాలి. కాబట్టి హెల్పింగ్ వెర్బ్ ఏమొస్తుంది అంటే అక్కడ ఈ మెయిన్ వెర్బ్ V1లో ఉంది కాబట్టి డూ తెచ్చుకున్నాము, డూకి నాట్ చేర్చాము, ప్రణవను ఐ ఉంది కాబట్టి డోంట్ ఐ అని వస్తుంది. అంటే హెల్పింగ్ వెర్బ్ V2లో ఉందా, మెయిన్ వెర్బ్ అనేది V2లో ఉందా V1లో ఉందా చూసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే అయితే ఇలా మెయిన్ వెర్బ్తో వచ్చిన సెంటెన్స్లో ఖచ్చితంగా మనం తెచ్చుకోవాల్సిన హెల్పింగ్ వెర్బ్ ఏంటి అంటే డూనే తెచ్చుకోవాలి. ఈ సెంటెన్స్ మెయిన్ వెర్బ్తో వచ్చిన సెంటెన్స్ని నెగిటివ్గా మార్చాలి అంటే
ఖచ్చితంగా డూ తెచ్చుకోవాలి. అయితే వెర్బ్ని బట్టి తెచ్చుకోవాలి. డూ తెచ్చుకోవాలా డిడ్ తెచ్చుకోవాలంటే వెర్బ్ వి వన్ ఉంటే డూ తెచ్చుకుంటాము, కేమ్ వన్ ఉంటే వి టూ ఉంటుంది కాబట్టి డిడ్ తెచ్చుకుంటాము. ఇక్కడ తీసుకున్నట్లయితే కమ్ అనేది వి వన్ కాబట్టి డూ అని తెచ్చుకున్నాం. అయితే వి టూలో కేమ్ అన్నది ఉంటే డిడ్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఐ కేమ్ టు క్లాస్, కేమ్ అనేది వి టూ కాబట్టి హెల్పింగ్ వెర్బ్ వి టూలో ఉంది కాబట్టి ఇక్కడ మనం క్వశ్చన్ ట్యాగ్ కోసం డిడ్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏమొచ్చిందంటే డిడ్ తెచ్చుకున్నాం. ఇక్కడ పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్ లేక మార్చుకోవాలి. డిడ్కి నాట్ని యాడ్ చేసాం, కాంట్రాక్ట్ ఫామ్ లేక మార్చితే డిడ్ నాట్ ఐ అని వచ్చింది. మరి ఇంకొక సెంటెన్స్ తీసుకుంటే సి కమ్స్ టు క్లాస్. ఇక్కడ ఈ సెంటెన్స్ కూడా పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా అంటే పాజిటివ్లో, సి కమ్స్ టు క్లాస్. అయితే ఇక్కడ కమ్స్ అనే దాన్ని తీసుకుంటే వి వన్లో ఉంది. మరి హెల్పింగ్ వెర్బ్ ఏం తెచ్చుకోవాలి, డూ తెచ్చుకోవాలి. డూకి ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి ఎస్ని యాడ్ చేయాలి. అంటే వెర్బ్కి హెల్పింగ్ వెర్బ్ చివరిలో ఓ ఉంటే ఈ ఎస్ని యాడ్ చేయాలి. ఇక్కడ పాజిటివ్లో ఉంది కాబట్టి సెంటెన్స్ నాట్ యాడ్ చేయాలంటే ఏమవుతుంది, డజంట్ వస్తుంది. ఇక్కడ షీ అనేది ఈ పక్క తెచ్చుకుంటే దీని క్వశ్చన్ ట్యాగ్ ఏంటంటే డజంట్ షీ వస్తుంది. మరి ఇంకో సెంటెన్స్ తీసుకుంటే సోల్జర్స్ ఫాట్. ఇక్కడ మరి ఫాట్ అనేది V2లో ఉంది. V2లో ఉందంటే డిడ్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. మరి అది నెగిటివ్లో ఉందో పాజిటివ్లో ఉందో, పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్లో, దీనికి నాట్ చేసేస్తే డిడెంట్. మరి సోల్జర్స్ అనేది ప్లూరల్ కాబట్టి దీనికి సంబంధించిన ప్రణామం ఏమొస్తుంది, దే వస్తుంది. డిడెంట్ దే అని వస్తుంది. కానీ ఇక్కడ కొన్ని వర్డ్స్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీవన్, ఎవ్రీబడి, నన్ ఆఫ్, ఎవ్రీవన్ ఎవ్రీబడి నన్ ఆఫ్ సమ్ ఆఫ్ యూ వన్ లెట్స్, వీటితో వచ్చే సెంటెన్స్ని మనం ఆన్సర్ని ఎలా చేయాలి. ఎవ్రీబడి అనేది వస్తే ఖచ్చితంగా ప్రణామం దే తెచ్చుకోవాల్సి ఉంటుంది. నన్ ఆఫ్ యూ వచ్చినా కూడా దే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీవన్ వచ్చినా దే తెచ్చుకోవాలి. సమ్ ఆఫ్ యూ వస్తే యూ తెచ్చుకోవాలి ప్రణామాన్ని. వన్ వస్తే వన్నే తెచ్చుకోవాలి. లెట్స్ వస్తే షెల్ వీతో రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ ఇక్కడ తీసుకున్న క్వశ్చన్ కానీ తీసుకుంటే ఎవ్రీబడి కాంట్ బీ ప్లీజ్డ్. ఇక్కడ ఏముంది, హెల్పింగ్ వెర్బ్ నెగిటివ్లో ఉంది, ఇక్కడ కాంట్ బీ అని ఉంది కాబట్టి ఇక్కడ ఎవ్రీబడి వస్తే మనం ఏం తెచ్చుకోవాలి, డూ, ఇక్కడ దే తెచ్చుకోవాలి. ప్రణామం ఏం తెచ్చుకోవాలో దే తెచ్చుకోవాలి. సెంటెన్స్ నెగిటివ్లో ఉంది కదా, పాజిటివ్లో రాయాలి. కాబట్టి ఏమైంది, కెన్ దే అని ఆన్సర్ వచ్చింది. ఎవరి వన్ అప్రిషియేటెడ్ ఇక్కడ మెయిన్ వెర్బ్తో సెంటెన్స్ ఉంది ఇక్కడ, కానీ ఇక్కడ ఏంటంటే V2లో ఉంది, మెయిన్ వెర్బ్తో ఉంది, V2లో ఉంది. మరి V2లో ఉంటే ఏం తెచ్చుకోవాలి, డిడ్ తెచ్చుకోవాలి. మరి ఇక్కడ దీనికి ఎవరి వన్ అప్రిషియేటెడ్ ఇక్కడ కానీ తీసుకుంటే ఎవరి వన్ అప్రిషియేటెడ్ ది మ్యూజిషియన్, ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్గా ఉంది కాబట్టి నెగిటివ్లో రాయాలి. హెల్పింగ్ వెర్బ్ V2లో ఉంది కాబట్టి డిడ్ తెచ్చుకున్నాము, దీన్ని నాట్ యాడ్ చేసాము, డిడెంట్ ది ఆన్సర్ వచ్చింది. నన్ ఆఫ్ ది క్లర్క్స్ కేమ్, నన్ ఆఫ్ అని వస్తే ఇది ఆల్రెడీ నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి ఇక్కడ V2లో ఉంది కాబట్టి V2లో ఉంటే డిడ్ తెచ్చుకున్నాం, ఆల్రెడీ నెగిటివ్లో ఉంది కాబట్టి పాజిటివ్లో రాయాలి, డిడ్ దే ఆన్సర్ అవుతుంది. అదే సమ్ ఆఫ్ యూ ఆర్ నాట్ లెర్నింగ్, ఇది సెంటెన్స్ నెగిటివ్లో ఉంది కానీ సమ్ ఆఫ్ యూ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రణామం యూ ఉంది కాబట్టి ఇక్కడ మనం రాయాల్సింది, ప్రణామం యూ వస్తుంది. ఆర్ నాట్ ఉంది కాబట్టి ఆర్ తెచ్చుకుంటాము, కాబట్టి పాజిటివ్లోకి రాస్తే ఆర్ యూ అవుతుంది. అయితే సంబడి వస్తే దే తెచ్చుకోవాలి, నోబడి వచ్చినా కూడా దే తెచ్చుకోవాలి, సమ్ వన్ వచ్చినా కూడా దే తెచ్చుకోవాలి, నన్ను వచ్చినా కూడా దే తెచ్చుకోవాలి. నో వన్ ఫోన్డ్ ఫార్ మీ అంటే ఈ సెంటెన్స్ నెగిటివ్లో ఉంది, ఇక్కడ V2లో ఉంది కాబట్టి ఇక్కడ డిడ్ తెచ్చుకోవాలి. ఇక్కడ నో వన్ వస్తే దే తెచ్చుకోవాలి కాబట్టి డిడ్ దే. నోబడి అటెండెడ్ అనే దాంట్లో ఇక్కడ నోబడి వచ్చినా కూడా దే తెచ్చుకోవాలి ప్రణామం, కాబట్టి ఇక్కడ V2లో ఉంది కాబట్టి ఇది ఆల్రెడీ నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి డిడ్ దే అనేది ఆన్సర్ వస్తుంది. మరి లెట్స్తో వస్తే ఎలా చేయాలి, లెట్స్ హ్యావ్ ఎ గేమ్ ఆఫ్ ఎ చెస్, ఇక్కడ లెట్స్ వస్తే దాన్ని క్వశ్చన్ ట్యాగ్ ఈజీగా షెల్ వి అని రాస్తే సరిపోతుంది. షెల్ వి ఎందుకంటే లెట్ వస్తే షెల్ రాయాలి, లెట్ అజ్ అని, అజ్ అంటే వి వస్తుంది కాబట్టి షెల్ వి అనేది ఆన్సర్ వస్తుంది. లెటస్ డూ ది ప్రాజెక్ట్ టుగెదర్, ఇక్కడ కూడా ఆన్సర్ వచ్చేసి షెల్ వీనే వస్తుంది. లెటర్స్ వచ్చినప్పుడు మనం అక్కడ క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే షెల్ వీతోనే రాయాలి. మరి నథింగ్ కానీ ఎవ్రీథింగ్ కానీ సంథింగ్ కానీ వచ్చినప్పుడు ఎలా రాయాలి, ప్రొనౌన్ ఏం తీసుకోవాలంటే ఇట్ అనేదాన్నిగా ప్రొనౌన్స్ తీసుకోవాలి. నథింగ్ వచ్చినా ఎవ్రీథింగ్ వచ్చినా సంథింగ్ వచ్చినా ప్రొనౌన్ మనం అక్కడ ఏం తీసుకోవాలంటే ఇట్ తీసుకోవాలి. నథింగ్ ఈజ్ న్యూ,
ఇక్కడ సెంటెన్స్ వచ్చి ఆల్రెడీ నెగిటివ్లో ఉంది, నథింగ్ అని వచ్చింది కాబట్టి నెగిటివ్. హెల్పింగ్ వెర్బ్ ఈజ్ ఉంది కాబట్టి ఈజ్ తెచ్చుకున్నాము. ఇక్కడ ప్రొనౌన్ ఏమొస్తుంది? ఇట్ వస్తుంది. ఆల్రెడీ నెగిటివ్లో ఉంది పాజిటివ్లో రాయాలి కాబట్టి ఈజ్ ఇట్ వచ్చింది. సంథింగ్ ఈజ్ ఎ క్వాలిటేటివ్, ఇక్కడ పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్లోకి మారిస్తే ఈజ్ నాట్ అయింది. సంథింగ్ ప్రొనౌన్ ఏమొస్తుంది? ఇట్ వస్తుంది కాబట్టి ఈజ్ నాట్ ఇట్. మరి వన్ వస్తే దేర్ వస్తే, మరి ఇక్కడ వన్ వస్తే వన్నే తీసుకోవాలి ప్రొనౌన్, దేర్ వస్తే దేర్నే ప్రొనౌన్గా తీసుకోవాల్సి ఉంటుంది. వీటికి సెంటెన్స్ని కానీ పరిశీలిస్తే దేర్ ఓంట్ బి ఎనీబడి. ఇక్కడ సెంటెన్స్ నెగిటివ్లో ఉంది, అంటే ఓంట్ బి అనేది నెగిటివ్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఓంట్ అనేదాన్ని పాజిటివ్లోకి మారిస్తే విల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ దేర్ ఉంది కాబట్టి ఏం తీసుకోవాలి? విల్ దేర్ అనేది క్వశ్చన్ ట్యాగ్లోకి మార్చుకోవాలి. దేర్ వస్తే దేర్నే యూజ్ చేయాలి, విల్ దేర్ అనేదాన్ని యూజ్ చేయాలి. వన్ లవ్స్ వన్స్ ఓన్ కంట్రీ, ఇక్కడ వన్ వచ్చినా కూడా వన్నే తీసుకోవాలి కాబట్టి ఇక్కడ సెంటెన్స్ అనేది వన్ లవ్స్ పాజిటివ్లో ఉంది. పాజిటివ్లో ఉందంటే మనం అది మెయిన్ వెర్బ్తో ఉంది కాబట్టి డూ తెచ్చుకోవాలి. డూకి ఎస్ యాడ్ చేస్తే, ఈఎస్ యాడ్ చేస్తే డజ్ వస్తుంది. ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్లోకి మార్చాలంటే డజంట్ అవుతుంది. కాబట్టి వన్ వన్తో రాయాలి కాబట్టి డజంట్ వన్ అనే దానికి క్వశ్చన్ ట్యాగ్ రాయాల్సి ఉంటుంది. మరి ఇంపరేటివ్ సెంటెన్స్కి క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాయాలి? ఇక్కడ గో టు ది స్టోర్ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్, వెర్బ్తో ప్రారంభమైన సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. దీన్ని క్వశ్చన్ ట్యాగ్ రాయాలి అంటే విల్ యూ అని రాయొచ్చు. అదే స్టాప్ టాకింగ్ అనేదానికి ఇది కూడా వెర్బ్తో ప్రారంభమైన సెంటెన్స్ని క్వశ్చన్ ట్యాగ్ అంటారు, ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. వెర్బ్తో ప్రారంభమైన ఇంపరేటివ్ సెంటెన్స్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే విల్ తెచ్చుకొని రాసేయచ్చు. అయితే ఇక్కడ ప్రొనౌన్ అనేది యూ వస్తుంది, విల్ యూ. స్టాప్ టాకింగ్ కూడా విల్ యూ రాయొచ్చు, ఓంట్ యూ రాయొచ్చు, అంటే పాజిటివ్లో అయినా రాయొచ్చు, నెగిటివ్లో అయినా రాయొచ్చు. ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు విల్ యూ కానీ ఓంట్ యూ కానీ రాసేయచ్చు. వెయిట్ ఎ మినిట్ ఇది కూడా ఇంపరేటివ్ సెంటెన్స్, వెర్బ్తో ప్రారంభమైంది కాబట్టి ఇక్కడ కెన్ యూ కానీ కాంట్ యూ కూడా రాయొచ్చు. మీరు ఈ ఛానల్ని మరింత తెలుసుకోవడం కోసం